Hi, friends. వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పలిసే టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూడ్డానికి ఏ విధంగా ఉంటుంది అసలు అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అన్న దాని గురించి మనం ఇవాటి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం దాంతోపాటు ఒకరి అలాట్మెంట్ ఆర్డర్ కూడా నేను మీకు చూపిస్తూ ఇవాళ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అదేంటంటే నేను ఏదైతే మీకు ఈ వీడియోలో అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూపిస్తున్నానో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏపీకి సంబంధించిన పాలిసెట్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది తెలంగాణకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ చూసిన ఏపీకి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ చూసిన పెద్దగా డిఫరెన్స్ అయితే ఏది కూడా ఉండదు జస్ట్ మేబీ మనకు ఏపీ అని ఉన్న చోట తెలంగాణ అని వస్తుంది మేబీ సింబల్స్ అనేవి మారచ్చేమో కానీ అంతకు మించి అలాట్మెంట్ ఆర్డర్లో ఏవి కూడా చేంజెస్ అనేది ఉండదు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ గుర్తుపెట్టుకోండి నేను చూపిస్తున్నది ఏపీకి ఏపీ స్టేట్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనమాట ఎందుకంటే మన దగ్గర అదే అవైలబుల్గా ఉంది బట్ అయినప్పటికీ మీకు ఒక డెమోగా డెమో పర్పస్ కాబట్టి ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు ఈ యొక్క ఏదైతే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందన్న దాని గురించి అలాట్మెంట్ ఆర్డర్ అనమాట అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయన్నది మనం అయితే గమనిద్దాం ఇది మెయిన్గా ఏపీకి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనుకున్నాం కదా అందుకని ఏపీకి సంబంధించిన నేమ్స్ ఏపీకి సంబంధించిన లోగోస్ అయితే ఉన్నాయి వీటిని ఎవరూ కూడా పట్టించుకోవద్దండి ఇక్కడ కంప్లీట్గా ఈసారి ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా తెలంగాణ అయితే వస్తాయి కదా కంప్లీట్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అని వస్తుంది దాంతోపాటు మనకి ఇక్కడ లోగో కూడా మారడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా తెలంగాణకు వస్తే ఏ విధంగా ఉంటుందని మీరు ఇమాజినేషన్ అయితే చేసుకోండి ఆ తర్వాత మెయిన్గా గమనించినట్టయితే మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అంటే హాల్ టికెట్ నెంబర్ కావచ్చు క్యాండిడేట్ నేమ్ కావచ్చు క్యాండిడేట్ సంబంధించి ఏదైతే జెండర్ అండ్ రీజన్ కావచ్చు ఆ తర్వాత మనకు ఎంత ర్యాంక్ వచ్చింది ఆ క్యాండిడేట్ ఫాదర్ నేమేమి ఆ క్యాండిడేట్కి సంబంధించి క్యాస్ట్ ఏంటి ఫీజ్ రెంబర్మెంట్ వచ్చిందా రాలేదా అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ పైన అయితే ఉంటుంది అది మీ అలాట్మెంట్ పర్సెంట్ ఆర్డర్లో చూసినా యాజ్ ఇట్ ఈస్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఈ విధంగానే ఉంటుంది ఇక నెక్స్ట్ గమనించినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ అనమాట ఇది ఇప్పుడు నేను ఏదైతే ఒక బాక్స్ వేస్తాను ఆ బాక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా గమనించడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను ఏదైతే బాక్స్ వేశానో ఈ బాక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే కంప్లీట్గా మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మెయిన్గా స్టార్టింగ్లో చెప్తున్నా ఏంటంటే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయ్యింది అన్నది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకు సీట్ అనేది అలాట్ అయితే అయ్యింది మరి ఏ బ్రాంచ్లో సీట్ అలాట్ అయ్యింది అంటే కిందనే ఇచ్చారు చూడండి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకు మెకానికల్లో సీట్ అనేది అలాట్ అయింది యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని చెప్పి అది ఏ ఏ ఊర్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనే పేరు కూడా మనకైతే ఇచ్చారు బట్ నేను అదైతే బ్లర్ అయితే చేశాననమాట కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీలా సీట్ అనేది అలాట్ అయింది ఏ బ్రాంచ్లో సీట్ అలాట్ అయ్యింది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు కదా సేమ్ ఇదే విధంగా మీకు ఇచ్చే అలాట్మెంట్ ఆర్డర్లో కూడా ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే సేమ్ ఇదే ఈ ఏరియాలోనే మనకి కింద ఫీజు అని ఉంది కదా ఇక్కడ ఫీజు గమనించినట్టయితే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఫీజు గమనించినట్టయితే పైన ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అని ఉంది కానీ కింద వచ్చేటప్పటికి జీరో అనుంది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు అనేది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట ఆ యొక్క ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనకు ఎంత ఫీజు ఉంది అన్నది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్తుంది మరి అంత ఫీజు ఉన్నప్పుడు మీరు ఎంత ఫీజు పే చేయాలి అన్నది కింద ఉన్నది చెప్తుంది అంటే ఇక్కడ ఈ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం మీరు ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఉన్న క్యాండిడేట్కి ఫీజు ఎంత అంటే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాలేజ్ కానీ అతను ఎంత పే చేయాలి అంటే జీరో రూపీస్ అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఈ యొక్క సో అండ్ సో క్యాండిడేట్కి ఫీజు రెంబర్మెంట్ అనేది రావటం జరిగింది అని మనం అర్థం అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ అలా కాకోకుండా పైన ఉన్న ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడే సేమ్ ఎగ్జాక్ట్గా జీరో ప్లేస్లో కూడా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అని ఉంది అనుకోండి దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఆ క్యాండిడేట్కి ఫీజ్ రెంబర్మెంట్ అనేది రాలేదు అందుకని అతనే ఓన్గా పాకెట్లో నుంచి మనీ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మనం క్లారిటీగా అయితే అర్థం చేసుకోవచ్చు మరి ఎలా ఉంటుంది అలా ఆర్డర్ అర్థమైంది కదా ఇక రి రిమైనింగ్ ఏవైతే కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇవనేది మీకు అయితే అవసరం లేదు అసలు ఈ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా ఇది మీకు అసలు అవసరం అయితే లేదనమాట ఇక మీ కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ చూసినట్టయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఎప్పుడు కాలేజీలో సబ్మిట్ చేయాలి లాస్ట్ డేట్ ఏంటి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలా వద్దా ఏమేమి తీసుకెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు క్లారిటీగా ఉంటుంది ఆ తర్వాత కన్వీనర్కి సంబంధించి ఒక సీల్ అయితే ఉంటుంది అంతకుమించి ఇంకా అలాట్మెంట్ ఆర్డర్లో ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి మీ యొక్క నేమ్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏ కోర్సులో సీట్ వచ్చింది మీకు సీట్ వచ్చింది కదా దానికి సంబంధించి కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది అంత ఫీజులో మీరు ఎంత పే చేయాలి అన్నది కింద అయితే మనకు ఉంటుంది ఇన్ కేస్ కింద జీరో ఉందనుకోండి మీకు ఫీజు రింబర్మెంట్ అనేది వచ్చినట్టు ఇన్ కేస్ జీరో లేకోకుండా ఫీజు ఉందనుకోండి మీకు ఫీజు ఫీజర్మెంట్ అనేది రానట్టు ఈ విధంగా మీరు అర్థమైతే చేసుకోవచ్చు అనమాట జస్ట్ డెమో పర్పస్ కాబట్టి ఇంతకంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అవసరం లేదు జస్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నది ఇంకా కమింగ్ వీడియోలో జాయినింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అసలు జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటి అదంతా కూడా మనం అయితే మాట్లాడుకుందాం దయచేసి కమింగ్ వీడియో కూడా మిస్ అయితే అవ్వకండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి